हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स कु स्वागतम इवाल्टि वीडियो लो वेज नूडिल्स एला तयार चेसुकोवालो चूद्दामु नूडिल्स तिनडानिकि चिन्न पिल्ललु पेद्दवाळ्ळु अंदरू इष्टपडुतुंटारु कदा मनमु इंक नुंचि बयट कोनकुंडा मनम इला इंट्लोने ईजीगा प्रिपेर चेसुकोवच्चुंडि अदेलागो ई वीडियोलो चूसेद्दामु मुंदुगा इला पेद्द पैन पेट्टुकोनि 2 लीटर्ल वाटर पोसुकोवाली वाटर बॉयल चेसुकोवालंडि आ वाटर लो ओक कुप्पिडु कल्लुप्पु अलागे 1 टेबल स्पून आयिल नि याड चेसि आ वाटर नि बॉयल चेसुकोवाली इला बॉयल अयिन तर्वात मनमु नूडिल्स वेसुकोवाली इला नूडिल्स वेसुकोनि ई नूडिल्स 250 ग्राम्स उन्नायंडि इप्पुडु इला नूडिल्स याड चेसुकुन्न तर्वात ఈ నూడిల్స్ ని ఇలా కలుపుతూ 90% ఉడికించుకోవాలి ఇలా మనకి 90% ఉడికినే లేదో ఒకసారి చెక్ చేద్దాము ఇలా 90% ఉడికిన తర్వాత మనం ఒక చిల్లల డీస్ లాంటిది తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇలా ఇలా మొత్తం నూడిల్స్ ని ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని ఇట్లా నూడిల్స్ అనేవి మనకి అంటుకోకుండా ఉండడం కోసం ఇలా ఒక స్పూన్ ఆయిల్ ని అప్లై చేసి ఆ నూడిల్స్ కంతా ఇలా పట్టేలాగా పట్టించుకోవాలి ఇలా ఇలా పట్టించుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనం అదే pan తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆ pan మనకు చూడండి తిక్కుగా ఉండేది తీసుకోవాలి మనం ఎప్పుడైనా నూడిల్స్ ఉడకడానికి ఏదైనా పరవాలేదు మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేదానికి తిక్కుగా ఉన్న पैन తీసుకోవాలి पैन కొద్దిగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం వేడవనిచ్చి సన్నగా కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు 1 టేబుల్ స్పూన్ అలాగే 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి ఒకసారి కలుపుతూ ఫ్రై అవనివ్వాలి ఇవన్నీ హై లో అలా మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిగా వేగాక ఒక చిన్న ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ఇలా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజ్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా ఒకటి యాడ్ చేసుకోండి నా దగ్గర ఇప్పుడు లేదని యాడ్ చేయట్లేదు ఈ వెజిటేబుల్స్ అన్ని ఐ ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి మనకి ఈ వెజిటేబుల్స్ 60% ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇలా 60% ఉడికాయండి వెజిటేబుల్స్ ఇప్పుడు సాసులన్నీ యాడ్ చేసుకుందాము 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ 1/2 టీ స్పూన్ ఎనిగర్ చిటికెడు టేస్టింగ్ salt 1/2 టేబుల్ స్పూన్ షుగర్ ఈ షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ సాసులు నూడిల్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది మీకు షుగర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఒక్కసారి ఈ సాసులన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అలాగే టేస్ట్ కి సరిపోయినంత salt యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ని యాడ్ చేసి ఇలా ఫోర్క్ తో ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా నూడిల్స్ అంతా సాసులన్నీ పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇలా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే నూడిల్స్ రెడీ ఇలా వేడివేడిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే నూడిల్స్ రెడీ ఇంతేనండి నూడిల్స్ చేయడం చాలా ఈజీ కదూ మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆహా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।